ఎన్టీఆర్ స్పెషల్ ఎపిసోడ్ లో అన్ని స్పెషల్ అండి. ఎందుకంటే సుధీర్ టీమ్ స్పెషల్ గెటప్స్ తో స్పెషల్ ఆటో పంచల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సూరి గారి సుధీర్ అలాంగ్ విత్ ది టీమ్. కమాండి కమాండి, నన్ను కాపాడే వాళ్ళే లేరా ఇక్కడ? సుధీర్ నిలయం సాయం కోసం ఫోన్ చేయండి. మంచి ఫ్యాన్స్ నెంబర్ ఉన్నట్టుంది. హలో సార్, సాహసవీరు నిలయం అండి? అవునండి సార్, నన్ను కాపాడండి సార్, నేను మంచి ప్రమాదంలో ఉన్నా సార్. వస్తున్నా వస్తున్నా తొందరగా సార్, ప్లీజ్ సార్. స్పైడర్ మ్యాన్ లో కూడా ఇదా? ఎవరు సార్ మీరు? నేను స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇలా ఉన్నారండి? అప్పుడు ఎప్పుడు అవును కాపాడడానికి ఆ పక్క ఈ పక్క దిగురేసుకుంటూ బిల్డింగ్ నుంచి వెళ్తున్నాను. ఎదురుగా ఫోర్ వచ్చి తగిలేదు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? కరెంటు పోయింది. ఏదో ఒకటి అయింది. నన్ను కాపాడండి సార్, ప్రమాదంలో ఉన్నాను సార్. అదే నేను ఒక్కడే చాలా సరిపోతాను నీకు. బాబాడు అన్నాడు వస్తాడండి. అరే మీరెవరు సార్? కనబడలేదా? సూపర్ మ్యాన్. హాలీవుడ్ లో ఫ్లైట్ స్ట్రాష్ అయితే కాపాడడానికి వెళ్ళాను, దాని రెక్కు వచ్చి తప్పేయమని తగిలింది. అప్పటి నుంచి పనికి రాకుండా పోయాను. సార్ ఏదో ఒకటి. సూపర్ మ్యాన్ గారు ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, దండం పెడతాను. కాపాడంటే ఇద్దరం కాదు, రావాలి. మీరెవరు సార్? ఆ ప్రజేతుడు తెలియట్లే. మీ గొంతు ఏంటి సార్? అలా పేరండి. ఆ మధ్యన కూడా పార్టీ చేసుకుంటారని చెప్పి హెల్ప్ చేయని పిలిచారు. వెళ్ళేసరికి కుర్రోళ్ళ చేతిలో సిగరెట్ ఉంది, మందు ఉంది, అమ్మాయి తక్కువైందట. ఈ హెయిర్ చూసి నన్ను అమ్మాయి అనుకున్నారు. రాలు ఇంకేముంది, మొత్తం కుంభిపాకమే. సార్ ఏదో సార్, ముగ్గురు సూపర్ హీరోలు వచ్చారు, నన్ను కాపాడండి సార్. ఏదో సార్, వాళ్ళే నన్ను చంపడానికి వస్తున్నారు. రమ్మని సార్ సార్, వాళ్ళ కొట్టం ముందు మీరే చంపేటట్టున్నారు సార్. నువ్వే నన్ను చంపడానికి వెళ్తున్నావు? ఏది నన్ను చంపుదే? ఏది నన్ను చంపుదే? ఆనందం లేరు. ఇంకోసారి అనుకో. థ్యాంక్ యూ సార్. బాబా అవరే కొండ సార్, వాళ్ళు చంపుతారే అనుకున్నాను, మీరు చంపనట్టున్నారు సార్. ఎప్పుడు రోడ్డు దగ్గర ఆగిపోతుంది ఏంటో నాది. అదేంటండి, ఒక ఆడది సహాయం కోరి వస్తే మీరు సహాయం చేయరా? మీరు మగోళ్ళు కాదా? కరెక్ట్ చెప్పింది ఎలా తెలుసు? మేము మగళం కాదు, నీగట పేసాం మేము. చీచి, మగోళ్ళు అయి ఉండి ఆ మాట అనేది సిగ్గా లేదా? ఎవరు మగాళ్ళు ఇక్కడ? అందరం ఒకటే కదా. మగాళ్ళు కదా? కాదు, నువ్వు మాకు పోటీ వచ్చిన వాళ్ళని వెళ్ళు. మనం క్యాటల్ చెప్తున్నా, జీవించి చెప్తున్నా. అవును, అరే బా, రూమ్ దగ్గరకు వచ్చారు, లాకేస్ ఉంది. కీస్ ఎక్కడ ఇచ్చావు? పక్కింట్లోనా? కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు. కలిపి తీయండి. మీరేంటి ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్నది? ఎవరు మీరు? మేము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాదు, ఇది అపరిజితుడు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. అపరిజితుడు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ రియలా మీరు?
మేము సహాయం చేస్తుంటాం అందరికి. సహాయం చేస్తుంటారా? నీకన్నా బాగా చేస్తాం మేము సహాయం. సార్ నాకు చిన్నప్పుడు కోరిక ఉంది సార్. ఏంటది? అదే మీరు అలాగ పైకి వెళ్తారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్ళమంట? తీసుకెళ్ళండి సార్. జనాన్ని పట్టుకు సార్. గట్టి పట్టుకు పైకి వెళ్ళిపోదు సార్. పైకి వెళ్ళట్లేదు సార్, కింద ఉన్నా. నేను వెళ్ళిపోతున్నాను. సార్ మీరిద్దరు హాలీవుడ్ లో ఉండాలి కదా, ఎక్కడేం చేస్తున్నారు సార్? స్పైడర్మ్యాన్ గారు నేను మాట్లాడను పో. ఏ తినాలి? హాలీవుడ్ లోనే బిల్డింగ్ ఎంత ఉంటాయి? ఓ 100 ఫ్లోర్లు పైన ఉంటాయి సార్. అంత పైకి దిగిరాలట్లేదని ఇండియా షిఫ్ట్ అయిపోయి చిన్న బిల్డింగ్ కదా ఇక్కడ. మరి ఈయన సూపర్ మ్యాన్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది, ఫ్లైట్స్ వెళ్తున్నాయి కదా, ఏదో రక్త తగిలద్దని ఇక్కడికి వచ్చేసాడు. మరి మీరెందు సార్? నేను ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నా. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్, నీట్గా వెళ్ళండి సార్. నా బ్యాగ్ మర్చిపోయాను. నేను తీసుకెళ్తాను. చూపిస్తాను, నాకు బాగా తెలుసు. నాకు తెలుసు సార్, మావాడు వెళ్ళి నేను వెలుగుతాడు. మంచి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి స్నానం చేయి. స్నానం చేయి. డ్రెస్ మార్చుకుంటే మీరేనా అక్కడ చేయొచ్చుగా? మీ రూమ్ లో ఉండండి, మా రూమ్ లో మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? మళ్ళీ హట్ అయ్యాడు. ఇది మా డార్లింగ్ ఫోన్ చేసింది. హలో డార్లింగ్, వచ్చా హైదరాబాద్? ఇవాళ నుంచి మనం అమ్మడు నెచ్చు కుమ్ముడు. నేను ఖాళీ, ఎవరు లేరు. ఓకే ఓకే, 8:00 షార్ప్ ఓకే వస్తే స్నానం చేసి రెడీగా ఉంటే డార్లింగ్ వచ్చేసరికి. ఎవరితో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు అదే అనుకుంటే మళ్ళీ ఫోన్. హలో, నీకు అక్క చెల్లెలు లేరండి, నీకు అన్నదమ్ములు లేరే, నీకు దొరకు దొరకు ఒకరు దొరికాడు, ఎందుకు అలా ఫోన్ చేస్తే అట్రాక్ట్ చేస్తున్నావు? ఇంకొకరు ఫోన్ చేస్తే మరి ఏది ఉండదు. మీరేం చేస్తారు సార్ ఇక్కడ? అదే పసుపు ఏమైనా తెమ్మంటారేమో అని. పసుపు పసుపు స్నానం చేసే ప్రాబ్లం కూడా పసుపు రాసుకుంటాడా? పసుపు యాంటీబయాటిక్. నాకు వద్దండి, బయటిక్ లేదు. మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఫ్రీ బి ఫ్రీ. ఫ్రీగానే ఉన్నాను సార్, నేను ఫ్రీగానే ఉన్నాను. చేయనొస్తున్నారేంటి? ఆఫీస్ వర్క్ ఉంది, ల్యాప్టాప్ లో చేసుకోవాలి. నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అన్ని ఇచ్చేసాను ఇంకో హ్యాపీగా. ఈ గాజులు నాకు బాగుంటాయి సార్. అది ఆ గర్ల్ ఫ్రెండ్ కొన్నాయి సార్, మీరు తీసుకుంటారేంటి? అది వేసుకుంటున్నారు సార్ సైలెంట్ గా. ఎలాగే ఏడుస్తారండి సార్? కొంచెం ఎక్సైజ్ చేయాలి. ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? ప్లీజ్ సార్, మీరే తేడాగా మాట్లాడుతున్నారు సార్. మీరు అసలు నిజంగా మొగాళ్ళేనా? మీరు మీ రూమ్కి వెళ్తే నేను పడుకుంటా సార్. పడుకు, ఒక్కరోజు పడుకు. డాక్టర్ గారు చూపించుకో, తెలుస్తుంది నీకు పేరు గొప్ప, ఊరు చెప్పరు నీకు. బయట అందరూ సుధీర్ పోటుగాడు పోటుగాడు. అది ఓన్లీ పబ్లిసిటీ. పబ్లిసిటీ తప్పించే సిటీ లేదు సార్. పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు, పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంట్రెస్ట్ లాగా అనుకున్నాను. ఎవరండి సార్? చెప్పేశారుగా అనాల్సింది అనేసారుగా. ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో అని అంటాం. ఆశ్చర్యపోయింది వెళ్తూనే. డార్లింగ్ ఎక్కడ ఉందో? డార్లింగ్ త్వరగా రా, 8:30 అయిపోయింది, తినేస్తాను ఒక ముగ్గురు ఎదవాలి ఇక్కడ. బాయ్. బా
ఏం చేస్తారండి మీరు? కలిసిపోయాయి కదా నొక్కుతున్నా. ఏ అసలు మేము కలిసిపోలేదు, వెళ్ళండి సార్. మీరు వెళ్ళండి సార్. ఎంతమంది వచ్చి డార్లింగ్ మామూలుగా చాలా రోజులు అయిపోయింది నేను కలిసి. డార్లింగ్ వచ్చిన తరఫున ఎవరు లైట్ అయిపోయిన ముద్దు పెట్టావారికి పెట్టాను. ఎందుకు అంత మంచున్నాడు? ఏమంటారు మీరు తక్కువ అన్ని మర్చిపో. ఏం జరగలేదు అనుకో, ఇప్పుడు వరకు ఏం జరగలేదు. ఇప్పుడు దాకా పెళ్ళి వాళ్ళు మేము టైప్ కాదండి బాబు. మేము అదే టైప్. మేము ఆ టైప్ కాదు. మేము దగ్గర పట్టేసినాయి సుధీర్ పోటు గాడు. అసలు ఎవరు కల్లో కూడా ఊహించుకోలేరు ఇలాంటి ఒక స్పైడర్ మ్యాన్ ని సూపర్ మ్యాన్ ని అపరిచితుణ్ణి. సరదాగా అనిపించింది నాకు బాబు సార్. కామెడీ బాగా చేశారు, సీను గానీ రామ్ ప్రసాద్ బాగా చేశారు. ఓకే.